కుమార్తెను నేను మనసుగా ఉండాలి. మనకు పరలోకపు తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి మన కోసమే బ్రతుకుతున్నాడు. పరలోకపు తండ్రికి 24 గంటలు మన మీదే ధ్యాస. ఇప్పుడే కదా మీరు చూశారు, మనం నడిచేది, మనం కూర్చునేది, మనం పడుకునేది, మనం బాధపడేది, మన అవసరతలు, మన బాధలు, వీటన్నిటినీ గమనిస్తూ వాటిని తీర్చడానికి ప్రయత్నించేవాడు తండ్రి. అది ప్రేమ అంటే జస్ట్ ఐ లవ్ యూ అంటాం కాదు, నిన్ను అంటే నాకు చాలా ప్రేమరా అని రెండు ముద్దులు పెట్టి వదిలిపెట్టేయడం కాదు బిడ్డని. ఆ బిడ్డను గమనిస్తూ, ఆ బిడ్డను నడిపిస్తూ, ఆ బిడ్డ అవసరతలన్నీ తీర్చేవాడు తండ్రి. మంచి తండ్రి కుమారుడి కోసం త్యాగం చేస్తాడు, ప్రేమిస్తాడు, సహిస్తాడు, ప్రొవైడ్ అంటే వారి అవసరతలన్నీ తీరుస్తాడు, వారి గురించి చింతిస్తాడు. ఈ కేర్స్ వారి గురించి చింతిస్తాడు. అంతేకాదు కుమారుడికి స్వేచ్ఛనిస్తాడు. ఆ కుమారుడు దూరమైనా కూడా ఆ బిడ్డను వెంటాడుతాడు, తన మనస్సు వెంటాడుతుంది. నాకు చెప్పినట్టు నీవు కూర్చుంటుట, నడుచుట, లేచుట, నేను చూస్తున్నాను అని వెంటాడుతాడు. ఆ బిడ్డ తిరిగి వచ్చినప్పుడు క్షమిస్తాడు. రకరకాల క్షమాపణలు చూస్తున్నాం. క్షమించానులే పో అంటారు కొంతమంది, క్షమించానులే రా అనరు, క్షమించానులే పో. అది కాదు, క్షమించానంటారు మళ్ళీ కోపం వస్తే ఆ క్షమించిన విషయాలన్నీ మళ్ళీ ఎత్తుతారు. అది కాదు, క్షమించాడు అన్నప్పుడు నేనే నా చిత్తానుసారముగా నీ దోషములను క్షమించుచున్నాను, మరి ఎన్నడు వాటిని నేను జ్ఞాపకం చేసుకోను. అది ఆయన క్షమాపణ. అటువంటి కాబట్టే కూలోళ్ళలాగా ఉంటారని అంటున్నా సరే తండ్రి అన్నాడు, నువ్వు నా కుమారుడిగానే ఉంటావు, ఇంట్లో నీకు తీసుకెళ్ళి ఆ మూల గదిలో పడేయండి వాడిని అన్నాడా. ప్రశస్త వస్త్రాన్ని ధరింపజేయండి, చేతికి ఉంగరం పెట్టండి, కాలుకి జోడు తడగండి. ఈ కుమారుడు, ఈ నా కుమారుడు తప్పిపోయి దొరికాడు, చనిపోయి బ్రతికాడు, మనం సంతోషించుదామంటాడు. కాబట్టి తండ్రి మనస్సుకు సంతోషము కలుగజేసేది ఏంటంటే నిజమైన తండ్రికి, ఆత్మీయ తండ్రికి, స్పిరిచువల్ ఫాదర్కి నిజమైన సంతోషం ఏంటంటే కుమారుడు యోగ్యుడవటం, కుమారుడు తిరిగి రావటం, కుమారుడు తన తప్పులు దిద్దుకుంటాం. కాబట్టి ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఫాదర్స్ ఒకసారి చేయి చూపించండి. మీ బిడ్డల్ని ఎలా పెంచుతున్నారో నాకు తెలియదు, కానీ మీ బిడ్డలతో మీరు సమయం గడుపుతున్నారా? సంపాదించిస్తున్నామన్నది మంచిదే, కానీ సమయం గడుపుతున్నారా? కనీసం 24 గంటల్లో ఒక గంట సేపైనా మీ బిడ్డలతోటి ఆడుకుంటున్నారా, మేదెక్కించుకుంటున్నారా? చిన్నోళ్ళైతే, పెద్దోళ్ళు ఎక్కరు, చిన్నపిల్లలైతే, చిన్నపిల్లలతో ఆడుకోవడానికి కొంతమందికి సరదా. మరి యవన కాలంలో ఉన్న మీ బిడ్డలతో సమయం గడుపుతున్నారా? మీ బిడ్డలు మీ మాటలు వినరప్పుడు, మీతో ఏకీభవించినప్పుడు, మీరు ఒకటి చెప్తుంటే వాళ్ళు ఇంకోటి చెప్తారప్పుడు, ఎందుకు ఆడితే మాట్లాడాలనుకోకుండా ఆ బిడ్డలతో ఆ సమయంలో, ఒకవేళ మీకంటే లోక సంబంధమైన జ్ఞానంలో వారు పరిజ్ఞానంలో ఎక్కువైతే వాళ్ళ దగ్గర నేర్చుకుంటూ మీకున్నవి నేర్పిస్తూ బిడ్డలతో అన్యోన్య సహవాసం గడుపుతున్నారా? కొంతమంది కుమార్తెలతో ఎక్కువ సమయం గడుపుతారు, కుమారులతో గడపరు. కుమార్తెలకు కూడా హీరో ఎవరంటే డాడీయే. మా డాడీ హీరో, మా ఏమి అంటది, మా డాడీ సూపర్ హీరో. ఏంటండి, డాడీలు ఎలా కనపడతారంటే వాళ్ళ పిల్లలకి హీరోల్లా కనపడతారు. మరి కుమారులకి, కుమారులకు కూడా ఒక వయసు వచ్చేదాకా అలాగే ఉంటుంది, కానీ యవన కాలం వచ్చేటప్పటికి యవన బిడ్డలకి మా నాన్నకి ఏం తెలీదు, మాకే అన్ని తెలుసు అనుకుంటారు. ఇక్కడ ఒక మాట ఉంది, ద రైచియస్ మ్యాన్ వాక్స్ ఇన్ ఇంటిగ్రిటీ, హిస్ చిల్డ్రన్ ఆర్ బ్లెస్డ్ ఆఫ్టర్ హిమ్. నీతిమంతుడు న్యాయ మార్గంలో నడుస్తాడు, తన పిల్లలు ఆ మార్గాన్ని వెంబడిస్తాడు.
యవన బిడ్డలు యవన దశలోకి వచ్చేటప్పటికి ఏడేళ్ల వయసు అప్పుడు మా నాన్న హీరో అంటాడట, 18 ఏళ్ళు వచ్చేటప్పటికి మా నాన్నకి ఏం తెలియదు అంటాడంట, 30 ఏళ్ళు వచ్చేటప్పటికి పర్వాలా మా నాన్న అనుకుంటాడట, 60 ఏళ్ళు వచ్చేటప్పటికి మా నాన్న రైట్ అప్పుడు చచ్చిపోయి ఉంటాడు ఆయన. ఈయనకు 60 ఏళ్ళు వచ్చేటప్పటికి కుమారుడికి 60 ఏళ్ళు వచ్చాడు కుమారుడు ఉంటాడా, అయ్యయ్యో మా నాన్నతో సమయం గడిపి ఉండాల్సింది, ఇప్పుడు కానీ మా నాన్న ఉంటే ఇది అడుగు ఉండేవాడినే చెప్పు ఉండేవాడిని అనుకుంటాడట. ప్రతి కుమారుడు తాను తండ్రి అయ్యే వరకు తన తండ్రి విలువ తెలియదట. ప్రతి కుమారుడికి తాను తండ్రి అయిన తర్వాతే తన తండ్రి విలువ తెలుసుకుంటాడు. తన తండ్రిగా బాధ్యతలు, తన తండ్రిగా తాను పోరాటాలు పడుతున్నప్పుడు బిడ్డల కోసం హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ స్కూల్కి తీసుకెళ్ళి ఫీజులు కట్టి ఆ బిడ్డల అవసరతలు తీర్చి ఆ బిడ్డల కోసం ప్రయాసపడుతున్నప్పుడు అయితే మా నాన్న నా కోసం ఎంత పడ్డాడో ఎంత కష్టపడ్డాడో అన్నది అప్పుడు గుర్తొస్తుంది. ప్రతి తండ్రి మంచి తండ్రిగా ఉండాలంటే మనకు ఒక మంచి తండ్రి ఉండాలండి. ఈ లోకంలో ఏ తండ్రి మంచోడు కాదు. ప్రతి తండ్రిలో ఏదో ఒకటి లోట్లు ఉంటాయి, పొరపాట్లు ఉంటాయి, కానీ మచ్చలేని వాడు, లోటు లేని వాడు ఏ తండ్రి? పరలోకమందున్న మా తండ్రి, మన తండ్రి, పరలోకమందున్న తండ్రి. మీ పరలోకమందున్న మీ తండ్రి. చివరిగా ఈ వచనం చూద్దాం, చూడండి మత్తయి సువార్త 5:48. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మత్తయి సువార్త 5:48. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండెదరు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండాలి, ఉండెదరు, ఉంటారు. పరిపూర్ణుడైన మన తండ్రి పరమ తండ్రి, తండ్రి ఎలా శ్రద్ధ తీసుకున్నాడో చూస్తే, యేసుక్రీస్తు కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు కానండి తండ్రి ప్రేమను వెల్లడి చేశాడు. యేసుక్రీస్తు కుమారుడిగానే అనబడ్డాడు తండ్రి, దేవుని కుమారుడు అనబడ్డాడు, కానీ దేవుని ప్రేమను కుమారుడిగా వచ్చిన ప్రభు ఈ లోకానికి చూపించాడు. కాబట్టి నువ్వు తండ్రివైనా కుమారుడివైనా కాబోవు, తండ్రివైనా ఒకవేళ నువ్వు తాతవైనా, ఏం ఫాదరు, గ్రాండ్ ఫాదరు, అతను కూడా తాత పేరేంటి, తాత కూడా ఎవరు, ఫాదరే. ఏంటండి, యు మే బి ఎ గ్రాండ్ ఫాదర్ ఆర్ యు మే బి ఎ చర్చ్ ఫాదర్. చర్చిలో ఉన్న ప్రీస్టులకు ఏం పెడతా ఏమన్నారు, ఫాదర్. ఒక పాస్టర్ అంటే ఒక ఫాదర్, ఒక సంఘాన్ని పరామర్శించవలసిన వాడు. యేసుక్రీస్తుని మన పరలోకపు తండ్రిని మనం ముందు మాదిరిగా ఉంచుకుంటే మనకు విశాలమైన మనసు వస్తుంది, మనం ఆయన ప్రేమను మన జీవితాల్లో ఇతరులకు చూపించగలుగుతాం. పరిశుద్ధుడైన పౌలు ఒక మంచి తండ్రి అండి. ఆయనకు భార్య బిడ్డలు లేరు కానీ ఆయన చాలా మంచి తండ్రి. మీకు బోధకులు అనేక మంది ఉంటారు కానీ తండ్రులు అనేకులు లేరు. ప్రసవ వేదన ద్వారా నేను మిమ్మల్ని, క్రీస్తు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను, మీ నిమిత్తమై మరలా ప్రసవ వేదన పడుచున్నాను అన్న పౌలు తాను ఒక కాపరిగా ఒక పాస్టర్గా ఉండటానికి ఆశపడలేదు కానీ ఒక తండ్రిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. పాస్టర్ చెప్పినవన్నీ మనుషులు చేయరేమో కానీ, ఎవరు చెప్పినా మనం ఏం చేయమేమో కానీ, ఇతరులు చేసిన దాన్ని చేయటానికి మనం ఇష్టపడతాం. పౌలు అన్నాడు, నేను క్రీస్తుని బోలు నడుచుకున్నట్లు మీరు నన్ను బోలు నడుచుకోండి. ఆ వచనాన్ని చదవండి, ఈ వచనమే చదవండి, అక్కడ ఇంకో మాట ఉంది. కొరింథీయులకు రాసిన 4:15-16. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని మిమ్మను బతిమలాడుకొనుచున్నాను. సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను గనుక మీరు నన్ను బోలే నడుచుకొనండి అని పౌలు చెప్తున్నాడు. అదే సమయంలో ఆయన అంటున్నాడు, నేను క్రీస్తుని బోలే నడుచుకున్నట్లు మీరు నన్ను బోలే నడుచుకొనండి. ప్రతి తండ్రి తన బిడ్డకు నాలా బ్రతకరా అని చెప్పగలిగిన రోజు ధన్యుడండి.
నాలా సిగరెట్ తాగరా, నాలా సారాయి తాగరా, నాలా మీ అమ్మని నీ పెళ్లి చేసుకున్నాక మీ అమ్మని మీ భార్యను తిట్టరా, నేను ఎట్ట తిడుతున్నాను మీ అమ్మని అని చెప్పకుండానే చెప్తున్నాడు చాలామంది. చెప్పకపోయినా నేర్చుకుంటున్నాడు బిడ్డలు. కానీ నీవు నీ భార్యను ప్రేమిస్తే నీ కుమారుడు నిన్ను ప్రేమిస్తాడు. నీ నడవడికలో నీవు స్త్రీల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నావో దాన్ని గమనించిన నీ కుమారుడు పెద్దవాడైనప్పుడు స్త్రీల పట్ల అలా మర్యాదగా ప్రవర్తిస్తాడు. నీవు ఇచ్చే విషయంలో ఎలా ఉన్నావో గమనించిన బిడ్డ నీకంటే బెటర్గా ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి మనం ఏం చెబుతున్నామన్నది ముఖ్యం కాదు, ఎలా జీవిస్తున్నామన్నది ముఖ్యం. అందుకే తండ్రిని గమనించేది దేవుడు ఒక్కడే కాదండి. మీకు ఎంతమంది బిడ్డలు ఉన్నారో, అన్ని నలుగురు బిడ్డలుంటే 8 కళ్ళు నిన్ను చూస్తున్నాయని గుర్తుపెట్టుకోండి. 4 బిడ్డలు నీకుంటే నిన్ను 24 గంటలు ఎంతమంది గమనిస్తున్నారట, 28 కళ్ళు నిన్ను చూస్తూనే ఉన్నాయి, నిన్ను స్కాన్ తీస్తూనే ఉన్నాయి. నువ్వు చెప్పకుండా నీ ప్రవర్తన జిరాక్స్ మాదిరి వాళ్ళకి వచ్చేస్తుంది అంతే. అందుకని తండ్రి అయిన తర్వాత దేవుణ్ణి మరవద్దు, దేవుణ్ణి విడవద్దు, దేవుని యందు భయభక్తులు కలిగి పరలోకపు తండ్రిని మాదిరిగా ఉంచుకొని ఆ తండ్రి వలె ఈ లోకంలో మనం ఇతరులకు సాక్షులుగా జీవిద్దాం. మీకు అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. లేచిలబడి ప్రార్థన చేసుకుందాం. లైవ్లో ఈ ప్రోగ్రాం చూస్తున్న మీకు కూడా హ్యాపీ ఫాదర్స్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. తలలు వంచండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో నీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాము. నీ కృపలో మమ్మల్ని ఇంతవరకు భద్రపరిచినందుకు వందనములు. నీ కృపలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనములు. యవ్వన కాలములో మేము నిన్ను కనుగొని నీ సాక్షులుగా జీవిస్తూ దాంపత్య జీవితంలో ఫలించి కుమారులను కుమార్తెలను కని పరమతండ్రిని వారికి చూపించినట్లుగా మాకు సహాయము చేయము. ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఇక్కడున్న ఒక్కొక్క ఫాదర్ మీద నీ అభిషేకము దయచేయి. పరమ తండ్రిని పోలి మేము నడుచుకున్నట్లుగా, పరిపూర్ణుడైన తండ్రిని వెంబడించినట్లుగా, పరలోకపు తండ్రి ప్రేమను భూలోకానికి తెచ్చి మాకు కనపరిచిన మా ప్రభు అయిన యేసుక్రీస్తు అడుగు జాడల్లో నడవడానికి ఆ ప్రేమ, ఆ అక్కర, ఆ క్షమాపణ, ఆ త్యాగం, ఆ ఓర్పు, ఆ సహనం, ఆ నిరీక్షణ ప్రతి తండ్రికి దయచేయి నాయన. మా బిడ్డలను క్రీస్తు ప్రేమతో ప్రేమించటకు సహాయం చేయి. మా బిడ్డల అవసరతలన్నీ తీర్చవలసిన బాధ్యత మాదని గుర్తించటకు సహాయం చేయి. మా బిడ్డలను క్రమపరుచుకోవడానికి, డిసిప్లైన్ చేయడానికి సహాయం చేయి. మా బిడ్డలకు స్వేచ్ఛనివ్వడానికి, వారు ఆ స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకోకుండా వారిని నీ కృపలో నడిపించడానికి సహాయం చేయి. మా బిడ్డలు తప్పు చేసినప్పుడు క్షమించడానికి, వారు తప్పుదారి పట్టకుండా కృంగిపోకుండా వారిని ఆదరించడానికి సహాయం చేయము. మా బిడ్డలు తిరిగి వచ్చినప్పుడు చేతులు చాచి నన్ను ప్రేమించే తండ్రున్నాడు, నన్ను క్షమించే తండ్రున్నాడు, నా తండ్రి ఇంటిలో సమృద్ధి ఉన్నదని ఆ తప్పిపోయిన కుమారుడు గ్రహించినట్లుగా, తప్పిపోయిన కుమారులందరూ గ్రహించుకొని తిరిగి రావడానికి సహాయము చేయము. ఎంతోమంది నీ బిడ్డలైన వారు ఈ లోకములో తప్పి తిరుగుతున్నారయ్యా. ఆ పరలోకపు తండ్రి ప్రేమను వారు గుర్తించినట్లుగా, నిత్యుడైన తండ్రిగా నీ ఉన్నావని నీ అందు నిరీక్షణ కలిగి జీవించినట్లుగా మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని, మా కుటుంబాలలో తండ్రిగా మా బాధ్యతను మేము తీసుకొని మా బిడ్డలను నడిపించుటకు, ప్రార్థనలో నడిపించుటకు, వాక్యములో నడిపించుటకు, విశ్వాసమును వారికి నేర్పించుటకు, వారికి మాదిరిగా ఉండి వారి ముందు యథార్థమైన జీవితాన్ని జీవించి యోగ్యమైన బిడ్డలను సిద్ధపరచుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును
కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుండును గాక. ఆమేన్. వన్స్ అగైన్ హ్యాపీ ఫాదర్స్ డే.